जिला ग्रंथालय चेयरमैन चंद्रशेखर गौड़ सारी गार की अलगे एमपीपी गार की जेडपीटीसी गार की सरपंच गार की उप सरपंच गार की एमपीटीसी ग्राम पेदल मरी ना कुल తాటి ఈతవనాలు చాలా వరకు ప్రతి గ్రామంలో కనుమరుగవుతున్నాయి. పొలాలు చేయడం వల్ల, వరి పొలాలు నాటడం వల్ల చాలామంది చెట్లు తీసేసి పొలాలు వేయడం జరుగుతుంది. అవి అంతరించి పోకుండా ఉండడానికి గాను ఈరోజు గౌడ సంఘం కులస్తులందరూ కలిసి ఈ తాటి ఈతవనాలను నాటడం జరిగింది. వీటిని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత కష్టపడి ఇంత దూరం నుంచి వచ్చినందుకు మా అందరి తరఫున సంఘం తరఫున నాకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మాకు సహకరిస్తున్న ప్రతిదానికి సహకరిస్తున్న సంజీవ్ కుమార్ సార్ గారు కాళ్ళు నొప్పున్న మాకోసం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ఎంపీడీఓ సార్ మాకు అడగగానే ఈత చెట్లు మన మండలంలో లేకుండా వేరే మండలం నుంచి తెప్పించి మాకు 2500 చెట్లు మా మండల కార్యదర్శి దళార్ రాజేష్ గారు మన అలాగే మన తమ్ముడు శ్రీనివాస్ ఇలా ఆధ్వర్యంలో చెట్లు ఇప్పించిండు. మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే మా ఈ గిరికథా చెట్లు మా సంఘానికి బహుకరించిన నారాయణ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ప్రత్యేకంగా గౌడ సంఘం నాయకులందరూ కూడా శుభాకాంక్షలు. మరి మన రాష్ట్రంలో కులవృత్తులనే గౌరవిస్తున్నటువంటి మన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి చాలా వరకు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఈత చెట్లకు కానీ మనకు ఉన్నటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి మరి అలాగే ప్రమాదవశాత్తు మన గౌడ నాయకులు ఏదైనా ప్రమాదానికి గురైతే వాళ్ళకు మనీ ఇప్పించడం వంటి మంచి మంచి స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టారు. మరి అలాగే ఇక్కడ గౌడ కులస్తులందరూ కూడా నిజంగా చాలా శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు నుంచి వచ్చేటువంటి నీర కానీ మన మందిరం కూడా ఒక జీవన ఉపాధిగా ఈ రోజులలో ఉన్నాము. మరి ఇలాంటి మంచి నీర అన్నటువంటిది మనకు చాలా హెల్త్ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది. ఇది చాలా మరుగున పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే వచ్చేటువంటి బయట దేశం నుంచి వచ్చేటువంటి మనం డ్రింక్స్ అలవాటు చేసుకుంటున్నాం. అది కాకుండా దీని నుంచి వచ్చేటువంటి న్యాచురల్గా వచ్చేటువంటి దానికి మనం అలవాటు పడిపోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ప్రవేశపెట్టిన దానికి నిజంగా చాలా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దంత్యాల గ్రామంలో గిరకతాటి చెట్ల కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాణీలు మన జైతాల్ శాసనసభ్యులు సంజన్న గారికి, అలాగే గౌడ కులస్తుల ముద్దుబిడ్డ గౌడ సంఘం మన అన్న జైత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ సార్ గారికి, జెడ్పీటీసీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇత్యాల్ గ్రామ గౌడన్నలందరికీ, పెద్దలకు, అలాగే గౌడ సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రామ గ్రామాన నర్సరీలు పెట్టి నర్సరీలలో మరి గౌడన్నలకు ఉపయోగపడేటువంటి ఈత చెట్లను కూడా పెంచడం జరుగుతుంది. దీని ద్వారా గౌడన్నలకు మరి వాళ్ళకు ఇష్టమైన స్థలాలలో వారు నాటుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇత్యాల గ్రామంలో కావచ్చు, మైతాపూర్ గ్రామంలో కావచ్చు, కొందరు గిరకతాటి చెట్లు వెరైటీస్గా ఉన్నాయని చెప్పేసి వేరే అందర్ సైడ్ నుండి మరి రాయశన్న గారు కావచ్చు, మరి ఇటికాల్లో మర్రిపల్లి నారాయణ గౌడ్ బాపు గారు కావచ్చు, వీళ్ళు మరి డొనేట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు గౌడ కులస్తుల కులవృత్తి ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇన్సూరెన్స్ను కూడా కల్పించడం జరిగింది. అలాగే మరి చలికాలంలో ఉన్నటువంటి ఈత చెట్ల నుండి నీర అనేటువంటిది చాలా వ్యాధి నిరోధక శక్తిని కాపాడేందుకు మరి చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి తోడుగా మన సంజయ్ అన్న గారు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మనల్ని ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉన్నది మరి మనము ఎన్నో రోజులుగా అనుకుంటున్నాము ఈ గిరికతాళ్ళు మన మండలంలో పెట్టాలని చాలా రోజుల్లో ఒక డిస్కషన్ పార్ట్ జరుగుతూ ఉంది. మరి ఆ డిస్కషన్ పార్ట్లో నారాయణ అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా తాతలుగా ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ
ఒక 120 గిరికతాలను మనకు ఇక్కడ స్పాన్సర్ చేసి ఇటికేల గ్రామంలో ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషం. ఇక్కడ సభాపక్షాన అందరి పక్షాన కూడా నారాయణన్నకు మరి కృతజ్ఞతలు. సంతోషం నిజంగా కూడా. మరి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత గౌడ కులస్తులు ఎదగాలే. గౌడ కులస్తులు బాగా బాధలలో ఉన్నారు. వాళ్ళకు బ్రతుకు తెరివే కష్టంగా ఉన్నది. మరి ఈ గౌడ కులస్తులని మనమందరం ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని కులాలతో పాటు ఈ కులం కూడా పైకి రావాలని కేసీఆర్ గారు నిర్ణయించుకొని మన కులానికి ఎనలేని అవకాశాలు సేవలు చేస్తా ఉన్నారు. మరి అంతకముందు పన్ను రూపకమే కావచ్చు మనల్ందర్నీ కూడా పీడించుకొని మనందరం కూడా పన్ను రూపకంలో కట్టేవాళ్ళము. మరి అట్లాంటి పన్నుని వ్యవస్థనే పూర్తి స్థాయిలో రద్దు చేసిన ఘనత మన కేసీఆర్ గారు. అలాగే చెట్టు ముచ్చల కింద పడితే అప్పుడు ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు మనకు ఎక్స్గ్రేషియా ఇచ్చేవాళ్ళు. మరి అదే కేసీఆర్ గారు లేదు. ఒక పెద్ద కుటుంబం నుంచి ఒక మనిషి చనిపోతే వానికి ఆ 1 లక్ష 2 లక్షల రూపాయలు ఏ విధంగా సహకారపడతాయి? వద్దు, అవసరమే లేదు ఆ 1 లక్ష 2 లక్షలు, మనం ఇంకొంచెం పెంచుకుందామని చెప్పేసి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. ఇంకా కూడా నీరా కార్యక్రమం, ఈ నీరా కార్యక్రమం కూడా నిజంగా చూస్తే కూడా అది రేపొద్దున రానున్న భవిష్యత్తుకి మనం అందరం కూడా హైదరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ ప్రతి జిల్లాలో కూడా ఒక నీరా స్టాల్స్ పెట్టి నీరా ఫ్యాక్టరీలు పెట్టి మనము ఇక్కడి మన ఇటికాల నుంచి వెళ్ళి కూడా మనము నీరా పంపడం జరుగుతుంది. మరి అట్లాంటి పంపడం జరిగినప్పుడు అక్కడంతా కూడా మన కులం కూడా ఇక్కడ ఫైనాన్షియల్గా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ఆ నీరా కార్యక్రమంలో కూడా మొన్న కూడా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు, వెరీ క్లియర్గా చెప్పారు ఏమనంటే నీరా కార్యక్రమం ఏదైనా వచ్చిన రోజు ఆల్రెడీ దానిపైన సంతకాలు కూడా జరిగినాయి. ఆ కుల వృత్తికి సంబంధించిన వాళ్ళకే ఇస్తామే తప్ప వేరే కుల వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యము. ఈ నీరా సేల్స్ కానివ్వండి, నీరా ప్రొడక్షన్ అనేది మాత్రం పూర్తి స్థాయిలో గౌడ కులస్తులకే ఇస్తామని చెప్పి నిజంగా కూడా చెప్పడం, మరి నిజంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మన కులాలు ఎదగాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడు. మరి నిజంగా కూడా ముందుకు సాగుతూ ఉన్నాము. మన కులస్తులు కూడా మరి ముందు ముందుకు ఇంకా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. మనకు తెలివందే కాదు, మన శాసనసభ్యులు వారి సొంత గ్రామమైన అంతర్గామలో కూడా ఎంతో పెద్ద వృక్ష సంపదన క్రియేట్ చేసిండ్రు. వాళ్ళంతా కూడా దగ్గరుండి దానికి ఫైనాన్షియల్ సపోర్టు ఇవ్వడము, బ్యాంకు సంబంధించిన పైసలు అవసరం పడితే దాని సొంత పైసలు వేసుకొని కూడా అక్కడ అంతర్గామలో ఎంత వృక్ష సంపదన అంటే ఇప్పుడు తెలంగాణలో అందరం కూడా ప్రతిసారి ఒక 2 నెలలకో 3 నెలలకో ఒకసారి మనం టీవీలలో చూస్తాం. ఇటికేల గ్రామంలో వారి గీత పారిశ్రామిక సహకార సంఘం నుంచి గిరికతాడి చెట్లు నాట్య కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వారి సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, వారి సభ్యులందరికీ, మరి ముఖ్యంగా ఈ చెట్లను వేరే రాష్ట్రం నుంచి తెప్పించిన మాజీ సర్పంచ్ అన్న నారాయణ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా తమ్ముడు ముఖ్య అతిథి గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడైన తమ్ముడు చంద్రగిరి గౌడ్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీసీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మార్కెట్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, అధికారులకు, పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, మంచి వర్షాకాలం ఉద్యోగాల పూట అటు మైతాపూర్లో, ఇక్కడ ఇటికాల్లో. మైతాపూర్లో మా చిన్నకిట్టు గౌడన నేతృత్వంలో అక్కడి నాయకులు, అక్కడ సర్పంచ్ వారందరూ కూడా, ఇక్కడ ఇటికాల్లో మా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మా సాయన్న నారాయణన్న నరేంద్ర గౌడ్ గారు, ఇంకా చాలామంది ముఖ్యులు నేతృత్వంలో ఈ గిరికతాడి చెట్లు పెట్టే కార్యక్రమం జరిగింది. వీటి గురించి దాదాపు ఒక 3.5 సంవత్సరాల నుంచి చేయిస్తున్నాం. అంతకుముందు మనం ఎన్నో పెద్ద ఇంగ్లే దీని గురించి ఈనాడు సమాచారం ప్రకారం ఈ చెట్లు 4 నెలలనే కళ్ళు ఇవ్వడం, మామూలు చెట్టు 4-5 లీటర్లు ఇస్తే ఇది 30-40 లీటర్ల వరకు కూడా కళ్ళు పారుతుందని చెప్పి చెప్పండి. అదేవిధంగా పత్రికల ద్వారా కావచ్చు, ముఖ్యమైన నేతలు, గౌరవనీయులు స్పీకర్ అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అటు మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, రాయకరావు గారు, ఈశ్వరన్న గారు, వీళ్ళందరూ కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. నినాక మొన్న హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు, ఈ గిరికతాలు మనం ప్రోత్సహించాలి, చాలా తొందరగా పెరుగుతాయి, ఎక్కువ కళ్ళు ఇస్తాయి,
ఈ గుడుంబ సారా అవన్నీ కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు చాలా కఠిన నిర్ణయం తీసుకున్నారు. మన రాయకల్ మండలం కూడా అక్కడ ఇక్కడ ఎప్పుడైనా గుడుంబ పెడితే నాకు ఎవరైనా ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ పెట్టేయమని చెప్తారు, ఇంకో మాట మాట్లాడారు. ఎక్కడ కూడా ఇక దాంట్లో కాంప్రమైజ్ అనేది లేదు. కాబట్టి ఈరోజు మన గీత కార్మికులకు ఎవరైతే మధ్య మంచి దగ్గర తక్కువ చేసి మాట్లాడతలేను ఒకసారి ఇద్దరం పోతున్నాం. దాక్షావి చెట్లు తాటి చెట్లు మీద ఎండిపోతున్నాయి, నేను ఒక శాస్త్రవేత్తలు పిలిచి మనం చూపించాలి అని అన్నాను. అప్పటి నేను రాజకీయాల్లోకి వచ్చినాం అధికార పార్టీ కాబట్టి, ఆయన పెద్ద ఆయన తపన దా. కానీ తర్వాత అర్థమైంది ఏంది, అదే అంతర్గామ చెరువులో నీళ్ళు ఉండకపోవు, కింద ఎండిపోతుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక ఏదైతే అందరూ వాళ్ళు అంటారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే ఎకరం నీళ్ళు ఇచ్చినా అని చెప్పి జగిత్యాల స్టేట్మెంట్ ఇస్తే నవ్వాలని ఇవ్వాలని అర్థం కాలేదు నాకు. ఆ వరద కాలువకి వెళ్ళి పైప్ లైన్ వేసి చెరువు ఇప్పుడు 3 సంవత్సరాలు నింపుతున్నాం. నిన్న మొత్తడి దుంకింది బ్రహ్మాండ అంతకుముందు ఎంత పెద్ద బాణాలన్నా నిండకపోయింది. ఎందుకంటే అటు వరద కాలువ ఇటు ఎస్ఆర్ఎస్పీ రెండు మధ్యలో అయిపోయింది చెరువు. ఆ చెరువు కింద 50 ఎకరాల సొసైటీ. ఈ 3 ఏళ్ళకెళ్ళి ఏ తాటి చెట్టు కానీ ఈటి చెట్టు కానీ మీద ఎండిపోతలేవు. ఈ 3 ఏళ్ళ కింద డ్రిప్ పెట్టి వారిచ్చిన కాడ ఇవాళ మీరు పోయి చూడండి, డ్రిప్ చెప్పు అంతా చుట్టి ఆడ వారేసింది. ఎండాకాలం కూడా పెట్టలే ఆ చెరువు కింద ఆ ఊటతోట బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు ఆ డ్రిప్ తీసుకుపోయి ఇంకోటి కాడ పెట్టచ్చు, అట్లున్నది పరిస్థితి. ఇంకా నీళ్ళు ఎక్కువైతే కాలువ తీసి పక్క జరిపేసింది. ఏ చెట్టు కూడా పైన ఎండిపోతలేదు. కారణమైంది భూగర్భ జలాలు పెరగడం వల్ల. ఆ తాటి చెట్ల ఏరు లోపలకుంటుంది కాబట్టి అందుతున్నాయి. ఇవాళ మనం చెప్పుడు కాదు, భారతదేశం అంతా కూడా జియాలజిస్టులు కావచ్చు వీళ్ళందరూ కూడా నీళ్ళపైన పరిశోధనలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద అధికారులు కేంద్ర రాష్ట్రం సంబంధించిన పెద్ద పెద్ద పర్యావరణవేత్తలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మెచ్చుకుంటున్నాం. తెలంగాణలో ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. నేను తమ్మునికి చూపెట్టిన బీర్పూర్కి అంత ముంచుకోవచ్చు. ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా ఇక్కడెక్కడ కనబడ్డది తువ్వల కూరమలకి వెళ్ళొస్తుంటే మైతాపూర్ దగ్గర. అంటే భూగర్భ జలాలు పెరగడానికి మొట్టమొదటగా తెలంగాణ రాగానే మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ చెరువులు తవ్వడే కావచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ భూపతిపూర్ చెరువుకు మా శేఖర్ గిన్నె కనబడ్డాడు. చెరువు నింపాలంటే కాలువ దగ్గొట్టాలి, లొల్లి లొల్లి తువ్వలు లొల్లి బాధాప్తా తూము పెట్టిన చెరువు నింపిన మూటపల్లి దానికి పోతుంది నీళ్ళు. ఇక ఊకే చెప్పుకోండి, తుంబరాపేట పెట్టింది ఏడు దానికి వస్తుంది. ఇవాళ ఇటుకల అక్కడ ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, ఆ చెక్ డ్యాంలో పొంటి ఎంత మంచిగా మన ఈత తాటి మామిడి గొడ్డు గోజ చేప గొర్రె అన్నిటికి కూడా లాభం. అట్లనే మూటపల్లి కాడ కట్టినాం. కొద్దిగా ముందటి కంటే మా గౌడన్నలు అన్నారు మా చెట్లకు ఇబ్బంది అవుతుందంటే వెనుకకి జరిపి కట్టినాం. రేపటి నాడు వాటి అన్నిటి కూడా భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆ గట్టు పొండి అంతా చెట్లు పెట్టుకుంటే గట్టు కూడా గట్టిగా ఉంటుంది. ఏర్లతో కళ్ళ డాక్టర్ కూడా చూసాం, చాలా రకాల కల్తీ మందులు ఆ కుటుంబాలు తాగితే కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. మా తమ్ముడు సర్జన్ లివర్ ఫెయిల్ అవన్నీ చూసాడు. కానీ రెగ్యులర్గా ఓన్లీకి కళ్ళుకు స్వచ్ఛమైన కళ్ళుకు అలవాటు ఉన్న వాళ్ళకు ఈనాడు కూడా ఎంత పెద్ద ఇబ్బందులు జరిగినాయి లేవు. చాలా ఏళ్ళ నుంచి ఒకటి 100 ఏళ్ళు గట్టిగా ఉన్న వాళ్ళు ఉన్నారు పల్లెటూళ్ళు. అందుకని చెప్పి ఇవాళ ప్రభుత్వం కూడా హరితహారం కార్యక్రమం వల్ల లక్షలాది కాదు కోట్లాది ఈత మొక్కలు పెంచి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నడూ కూడా ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన చేయలే. మరి ఇచ్చినే కాదు, ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్తాను టీజీఎస్ అనుసంధానం చేద్దాం, ప్రతి గుంట దవ్వుతో 17 రూపాయలు ఇస్తాం, మొక్క పెడితే 4.5 ఇస్తాం, అటు వెనుక నీళ్ళు పోతే మొక్కకు 5 రూపాయలు నెలకు చొప్పున ఇస్తాం. అంటే 1000 మొక్కలు దగ్గర ఈత చెట్లు పెట్టుకుంటే 5000 రూపాయలు వస్తాయి. ఇంకే కొంత మీరు సపోర్ట్ చేసుకోవాలి సొసైటీ ప్రభుత్వం ద్వారా కొంత సపోర్ట్ అవుతుంది. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈత చెట్లు పెట్టుడు సర్కార్ సపోర్ట్ దొరకడు దొరికింది తప్ప అంతకుముందు వినడు లేదు, వినడు కూడా లేదు. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. రెండవది కొన్ని గ్రామాలలో ఇంతకుముందే చెల్లి చెప్పింది కాబట్టి చెప్తా ఉన్నా, యాంత్రీకరణ అయిన తర్వాత మిషన్లు వచ్చినాక ట్రాక్టర్లు వచ్చినాక జేసీబీలు వచ్చినాక చాలా పెరళ్ళలు ఉన్న మొక్కలు పోయినాయి. ఇక దానికి ఒకలకొకలు మనం కొట్లాటలు పెట్టుకుంటూ కాదు దాని కాదు, కానీ దీంట్లో వీలైనంత వరకు రైతన్నలను కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ హక్కు ఎక్కడ పడితే అక్కడ ఈత చెట్లు కానీ తాడి చెట్లు కానీ ఉన్నాయి తీసేయద్దు. ఆ గింత భూమి ఉంటే దాని చుట్టూ మనకు పెద్ద పొయ్యేదేం లేదు, దాన్ని రక్షిస్తే మనకు కూడా ఒక చెట్టు ఉంటుంది తోటలో. కాబట్టి వాటి వాళ్ళ హక్కులకు భంగం కలిగేద్దు. ఎందుకంటే ఇది ఏదో రాజకీయాల్లో కట్టిన చెప్పు కాదు. నేను చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉండు అంతర్గామలా అని చెప్పి
మా ఉమ్మడి కుటుంబంకి ఒక 20 ఎకరాల మామిడి తోట ఉంది చెరువు కట్ట కింద పాత మామిడి చెట్టు అది చిన్నప్పుడు పోతే నడరాకపో ఇటు చూసినా ఇత చెట్లే ఉంటుండే స్టేజ్ వచ్చాక మా నాన్న కూర్చొని మా ఉమ్మడి కుటుంబం అన్నదమ్ములు వాళ్ళు మా బాబాయ్ రోజుతో ఇది ఆలోకి ఇలా కమ్ముతే మళ్ళీ ఇతనే ఆ ఈత చెట్లు తీసుకుని నిలలేదు అని చెప్పి ఆ అంతర్గామ గౌడ సొసైటీ సోదరులు ఆ కాలంలో పెద్ద వచ్చిన చిన్నపిల్ల అన్నప్పుడు చదువుకుంటున్నా కాలేజ్ చదువుకుంటున్నా అప్పుడు పిలిపించి ఎంతో కొంత రేటుకు గౌడలకు ఇచ్చేయడం జరిగింది అందుకే ఇప్పుడు దాదాపు అక్కడ పెద్ద ప్రాంతం అక్కడ ఏర్పడ్డారు అంటే కొంత గ్రామస్తులు కూడా దీన్ని సహకరించాలి ఆ వృత్తికి ఆ తర్వాత సికందరరావు గారు వచ్చినాను తను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముందు చేయాలన్నారు కొంత డబ్బుకి ఇబ్బంది అయింది వాళ్ళకి కాలేదని కాదు సొసైటీ కొంత అప్లైంది తెలంగాణ అత్యంత వరకు ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి తెలంగాణ అత్యంత వరకు ఆ సొసైటీని ఆర్థికంగా ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాలే తెలంగాణ వచ్చినాక అప్పుడు నేను కొద్దిగా